आंध्र प्रदेश स्टेट इलेक्शन कमिश्नर व्यवहार मतलब हस्तक चेरी सुप्रीम कोर्ट की चेरी व्यवहार एपड़ू तेलो अर्थंकाने परस्थित मुख्य राष्ट्र प्रभुत्म राष्ट्र हाईकोर्ट अत्युन न्यायस्था तीर्क संबंधी अंशाल प्रमुख पे सुप्रीम कोर्ट तम अवृत्ति चेवल को अटे पंद इप्ड वरकू राष्ट्र प्रभुत्व सलहालू सूचन मेरे के मरी स्टेट इलेक्शन कमिश्नर नियामक जरिगिंदी काबट्टी अदी सहेतुकं कादु 94 लो वच्चिनटुवंटी सवरण राज्यांग सवरण अधिकारण 200 प्रकारं चेसिनटुवंटी नियामकालन्नी करेक्ट कादन्न भावन व्यक्तमैन तर्वात కొత్తగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని నియమించే సందర్భంలో కలగజేసుకోవచ్చా కలగజేసుకోకూడదా అట్లాగే పాత ఎస్సిసి రమేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఆయన్ని పునర్నియమించమని రెస్టోర్ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది తీర్పు చెప్పింది మరి ఆదేశాలు జారీ చేసింది అంటే తమకు అధికారాలు లేని చోట తమ అధికారాలు అధికార పరిధిలో లేనిటువంటి అంశాన్ని తాము చేపట్టవచ్చా హైకోర్టు తీర్పు మేరకు అనేదాన్ని సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోవాలని నిర్ణయించుకుంది అదొక అంశం అయితే హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చాలా స్మూత్ గా డీల్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో మాత్రం అంత తేలిగ్గా ఆ అంశాన్ని వదిలేటట్టుగా కనబడలేదు ముఖ్యంగా ఆయన రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసినటువంటి లేఖల విషయాన్ని కూడా సుప్రీం కోర్టులో ప్రస్తావించేటువంటి అవసరం అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలుస్తుంది అంటే ఒక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నియమితులైనటువంటి వ్యక్తికి రాజకీయ సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు అసలు రాజకీయాల అంశాలే ఆయనకి తగినటువంటివి కాదు కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శికి రాసిన అంశాల్లో లేఖలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితం లేదా ఆయన కుటుంబ నేపథ్యం లేదా ఆయన పాలన దీనికి సంబంధించి అనేక కటువైన పదాలతో మరి విమర్శిస్తూ లేఖను రాశారు తనకు రక్షణ లేదని రక్షణ కల్పించాలని రకరకాల అంశాలు రాశారు వీటన్నిటిని హైకోర్టులో ప్రస్తావించకపోయినా ఆ లేఖను లేఖ సారాంశాన్ని సుప్రీం కోర్టులో ప్రస్తావించేటువంటి అవకాశం కనబడుతోంది మరొక అంశం ఏంటంటే చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్నటువంటి ఈ వ్యవహారం మొత్తం అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్కి వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ గాని వ్యక్తి గాని చంద్రబాబు టీడీపీ కాబట్టి టీడీపీ నేతృత్వంలో ఆయనకి మిగతా పార్టీల్లో ఉన్నటువంటి అనుయాయుల రోద్బలంతో వేస్తున్నటువంటి కేవియట్ అంటే బీజేపీ నుంచి కామరేడ్డి శ్రీనివాస్ గాని మస్త మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అస్తానవాలి గాని తదితరులు గాని లేదా సిపిఐ రామకృష్ణ గాని మరొకళ్ళు గాని మరొకళ్ళు గాని వీరంతా కూడా చంద్రబాబుకు సంబంధించినటువంటి మనుషులన్న విషయం జగద్విదితం ప్రపంచమందరికీ తెలుసు దాంట్లో కొత్త ఏం లేదు కాకపోతే ఈ రాజకీయ జోక్యాన్ని కూడా ఈసారి ఖచ్చితంగా మరి ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం కనబడుతోంది ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు రాజకీయ జోక్యం ఎస్సిసికి ఎస్సిసి నియామకానికి సంబంధించి ఎందుకు జరుగుతోంది వీరి యొక్క ప్రమేయం ఏంటి ప్రోద్బలం ఏంటి వీరికి ఉండేటువంటి ఇంట్రెస్ట్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటి దీనందర్నీ కూడా చర్చించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది అంటే ఈ మొత్తం వ్యవహారాలను ఒకవేళ కోర్టు చర్చించి ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి రావాలంటే కొంతకాలం 2 నెలలు 3 నెలలు 6 నెలలు పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి
ఈలోగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవి ఖాళీగా ఉండకూడదు కాబట్టి ఆ పదవిలో ఎవరినన్నా నియమించమని గవర్నర్ను కోరటమో లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించటమో సుప్రీంకోర్టు చేయాలి. చేస్తే ఒకవేళ అది జరిగితే ఎవర్ని నియమించాలి అనే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్యానెల్ తయారు చేసుకుంది. ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల జాబితాను తయారు చేసుకుంది. దాంట్లో ముందుగా వినపడే పేరు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, సౌమ్యుడు, అంతేకాకుండా వివాదరహితుడిగా ఆయనకి పేరుంది. దాదాపుగా ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చి ఆ పదవి ఖాళీగా ఉండకూడదు కనుక కనకరాజు పదవిలో కొనసాగటానికి వీల్లేదని హైకోర్టు తీర్పు చెప్పింది కనుక మరి ఆ పదవి అలా వదిలేయకుండా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఎవరో ఒకరు నియామకం జరగాలి కాబట్టి గవర్నర్ని ఒకవేళ కోరినా లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినా తప్పకుండా ఎవరో ఒకరు నియమితులు కావు. ఆ స్థితిలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే కంటే ముందుగానే ఒక అధికారిని సమాయత్తం చేసి ఉంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ని ఎంపిక చేసినట్టుగా చెప్తున్నారు. అంటే సుమారు ఒకవేళ ఇవన్నీ ఊహాగానాలు, జరగచ్చు జరగకపోవచ్చు, కానీ సుప్రీంకోర్టుకి కేసు వెళ్లిన తర్వాత ఏదైనా జరగచ్చు ఏదైనా జరగకపోవచ్చు అన్న అంశాల మీదనే విశ్లేషణలన్నీ సాగుతున్నాయి. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ వ్యవహారం కూడా అలాంటిది. మన్మోహన్ సింగ్ దాదాపుగా వారం 10 రోజుల్లోనే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టి కొంతకాలమైన ఆ పదవిలో కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా రాజకీయ అంశాలతో ముడిపడినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి గట్టిగానే అన్ని అంశాలను చర్చించి కూలంకుషంగా సుప్రీంకోర్టుకు తెలియజేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఖచ్చితంగా ఇప్పుడప్పుడే తేలదు కాబట్టి కొత్త ఎస్సిసి నియామకం అవసరం. దాదాపుగా ఆయనకి ఇంకొక 10 నెలలు 11 నెలలు కాలం రమేష్ కుమార్కు మిగిలి ఉంది. అంటే ఆయన నియామక నిబంధనలకు సంబంధించి మరొక 10-11 నెలల కాలం మిగిలి ఉంది. కాబట్టి ఆ కాలంలో ఆయన కొనసాగాలని హైకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం కూడా ఒక కొలిక్కి రావడానికి సమయం పట్టే అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది. ఈ 10-11 నెలల కాలం కూడా సుప్రీంకోర్టు నిర్ణయం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, ఆ తర్వాత మళ్లీ ఒకవేళ అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కాలయాపన చేసేటువంటి అవకాశం, మొత్తం మీద ఈ 11 నెలల కాలం కూడా ఇలాగే ముగిసిపోయేటువంటి అవకాశం కనబడుతోంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మళ్లీ ఆ చైర్లో కూర్చోబెట్టే అవకాశం కానీ, ఆ చైర్లో ఆయన కూర్చునే అవకాశం కానీ లేకుండా చేయడానికే దాదాపుగా నిర్ణయించుకున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టుకి రాకముందే ఆయన తరఫున రాజకీయ పక్షాలన్నీ కేవేట్లు వేశాయి. అంటే కేవేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళితే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చడం లేదా రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై స్టే ఇవ్వకుండా చూడటం కేవేట్ లక్ష్యం. అసలు అభ్యర్థననే స్వీకరించకుండా తోసిపుచ్చే అవకాశాన్ని ఇవ్వమని కూడా కోరచ్చు. అంటే ఈ రకమైనటువంటి అభిప్రాయంతో రాష్ట్ర రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ ఒక మరి ఎన్నికల కమిషనర్ కోసం ఆయన వెనుక ఉండి, ఆయనకు వెనుదన్నుగా ఉండి సుప్రీంకోర్టుకు రావడానికి కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మరి కోర్టు దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో. ఈలోగానే మన్మోహన్ సింగ్ ఒకవేళ మరి కొత్త తాత్కాలిక ఎన్నికల ప్రధానాధికారిగా వచ్చే అవకాశం కూడా కనబడుతుందన్న వార్తలు నిజం కావచ్చు.